ఇలా మీ దగ్గర ఎవరైతే కొనుగోలుదారులు ఉన్నారో మీ దగ్గర ప్రాపర్టీ కొన్న వాళ్ళు చాలా నమ్మకంగా ఉంటారనేది మాత్రం బయట చర్చ జరుగుతూ ఉంటారు సార్. అసలు ఏంటి సార్ మీ విజయ రహస్యం ఏంటి? జనరల్గా ఇప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారం ఒకప్పటికి ఇప్పటికీ ఏంటంటే అప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్ ఉండేవి కావు. ఓకే. అప్రూవ్డ్ లేఅవుట్స్ ఇప్పుడు అన్నీ ప్రామాణికంగా ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుంది కాబట్టి గ్రామ పంచాయతీ లేఅవుట్స్ అనేది ఇప్పుడు లేవు. పూర్తిగా ఓన్లీ అప్రూవ్డ్ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే ఉన్నవి. అలాంటి అప్రూవ్డ్ లేఅవుట్స్ మాత్రమే మనం పర్మిషన్స్ తీసుకొని ఇప్పుడు మన వెంచర్ ఉన్నది తీసుకున్నట్లయితే హెచ్ఎండిఏ అండ్ రెరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్. ఓకే. హెచ్ఎండిఏ అనుమతి ఉండడం వల్ల దీనికి బ్యాంక్ లోను సులభతరం అవుతుంది. తర్వాత డెవలప్మెంట్స్ కూడా హెచ్ఎండిఏ నామ్స్ ప్రకారం అన్ని రకాల డెవలప్మెంట్స్ ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది.